మాకు 2019 సంవత్సరం నుంచి మాకు జగన్ పరిపాలన ఇప్పటి వరకు చాలా బాగుందండి. మాకు డోక్రా గ్రూప్ గాని రుణమాఫీలు గాని ఓఎస్ఆర్ ఆసరా అమ్మఒడి పథకం రుణమాఫీ డబ్బులు మరి మా మామయ్య గారికి పింఛని నెల నెల పెన్షన్లు మా అత్తగారికి 45 సంవత్సరాలు డబ్బులు మాకు అన్ని సక్రమంగా జరుగు వస్తున్నాయండి. మాకు మళ్ళీ రాబోయే కాలంలో జగనన్నే మాకు కావాలి, ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. గత ప్రభుత్వం ఇలాంటి పథకాలు వచ్చినాయమ్మా? రాలేదండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? చాలా బాగుందండి. పిల్లల స్కూల్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. ఫుడ్ కూడా బాగుంటుందండి. గతంలో ఎలా ఉంది? గతంలో అయితే మాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే చాలా బాగుంటుందండి. మా పిల్లలకి ఇంకా ఫుడ్ కూడా స్కూల్లో రాగి జావ మామూలుగా ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఇంటికి వచ్చి చెప్తున్నారు పిల్లలు కూడా. స్కూల్ బ్యాగ్స్ షూలు ఇవన్నీ ఇస్తున్నారండి. టైలు ఈ బెల్ట్ ఇవన్నీ ఇస్తున్నారండి. సాక్స్లు ఇస్తున్నారు. బుక్స్లు అండి అన్నీ ఇస్తున్నారండి. జగన్ పరిపాలన చాలా బాగుందండి. చెందారండి, చాలా చెందారండి. మరి ఆయన వల్లేనండి మేము ఎలా ఉంది. అది మాకు చాలా నమ్మకం అండి. బాగా పిల్లలు కూడా బాగా చదువుతున్నారండి స్కూల్ ఇంగ్లీష్ మీడియం. పర్లేదండి పిల్లలు. మళ్ళీ రాబోయే కాలంలో కూడా జగనే సీఎం అవుతారండి. రైతు భరోసా వచ్చిందండి. మరి నాకు మా నాన్నగారికి నాకు కూడా వచ్చింది. మరి పెన్షన్ మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది. తర్వాత మరి నాకు టైలరింగ్ మరి శాలరీ వస్తుంది ప్రతి సంవత్సరం కూడాను. మరి ఇళ్ళ పట్టా వచ్చింది. ఇళ్ళ స్థలం ఇచ్చారు. మరి ఆసరా వస్తుంది మాకు, మా అమ్మగారికి నాకు. మరి అన్నీ కూడా సమృద్ధిగానే ఇచ్చారు. తీసుకున్నాము. జగన్ గారికి ఓట్లు వేయాల్సింది, గెలిపించాలి. మరి అది కాకుండా మేము అనుకునేది ఏంటంటే మరి ఇన్ని పథకాలు తీసుకుంటున్నాము, మరి జగన్ గారికి ఓటు అయిపోతే అసలు ఏమైపోద్దో ప్రపంచం తెలియదు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నాం. జనం అసలు ఎలా మర్చిపోతారో నాకైతే తెలియదు కానండి. మా పరిస్థితి మాత్రం మంచిగా జరిగింది. అన్ని విషయాల్లో కూడా మరి ఆయన సహాయం చేశాడు. మరి ఏది ఎలా ఉండా కానీ ఆయన తోడు లేనిదే మేము మరి ఎంతవరకు ఇదే ఇవ్వడం కాదు. మరి కుటుంబం ఒక్కొక్క కుటుంబానికి వచ్చి ఇన్ని పదహారు వస్తున్నాయని అంటే ఏంటండి, ఆయన బతికిస్తాం కదండి. ఇది వేరే వాళ్ళు ఎవరు చూస్తున్నారండి? ఈ రోజున పెద్ద దిక్కుగా ఉండదు జగన్ అన్నయ్య. మరి కుటుంబానికి మరి వృద్ధాప్య దశలో ఉండ మా తల్లిదండ్రులు కూడా ఆయనే ఆధారంగా చూసుకుంటున్నారు. మరి మాకు కూడా వయసులో ఉండగానే మరి పదహాలు అందుతున్నాయి, బాగానే ఉంది. పిల్లలు కూడా మంచిగానే చదువులు కూడా ఆయనే సహకరించాడు. మరి అలాగే కానీ ఆయనకు ఓట్లు అయిపోతే మాత్రం అండి నాకు ఒకటే తీర్మానం అండి, అసలు ఆ చేతితో తినే అన్నం వాళ్ళు అన్నం తినరేమని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. టీడీపీ మాత్రం ఏం చేయాలి అసలు. ఒక సంవత్సరం ఇట్టగే డబ్బులు వేస్తాము సంక్రాంతి పండగ కానీ కూర్చోబెట్టి ఉదయం 8 గంటలకు తీసుకెళ్ళి జనభూమి కార్యక్రమం అని 4 గంటల వరకు కూర్చుంటే ఏమి లేదండి, అసలు ఏం చేయలే. చాలా బాధపడ్డాం మేము. మరి డోక్రా డబ్బులు కానీ ఆసరా ఇవ్వటం మరి జగన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా బాగా జరిగినాయి. టీడీపీ ప్రభుత్వం ఏం జరగలే, ఇస్తానన్నారు ఏమి ఇవ్వలే, అబద్ధమే మొత్తం చెప్పిందంతా చంద్రబాబు. అలాగే మరి పెన్షన్ తీసుకోవాలంటే మా నాన్నగారు ముసినూరేలు తీసుకునేవాడు, ఎక్కడ ఇచ్చేవాళ్ళు కాదు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్. మరి ఈ రోజున ఇంటికి వచ్చి ఉదయం 6 గంటలకే మరి వాలంటీర్ల ద్వారా ఇస్తున్నారని అంటే ఎంత సహకారం అండి. మరి అదే కాకుండా రేషన్ బియ్యాలు పొడిదోపలు పడి మేము వెళ్ళి కూర్చుని తెచ్చుకునేవాళ్ళం. ఈ రోజు వెళ్తే రేపు రామ్మ అనేవాళ్ళు. రేషన్ కార్డులు తీసుకుని వెళ్ళి మేము అంత ప్రయాసపడి కూర్చున్నా కానీ మా పనులు అయ్యే కాదు. మరి ఈ రోజున ఇంటికి వచ్చి ఇస్తున్నారంటే మాకు ఎంత ఆనందం అండి. అసలు అసలు ఎట్ట మర్చిపోతామండి, అసలు ఏ విధంగా మర్చిపోతాము. అది నేను చిన్నపిల్లలకు కూడానండి మరి చేసిన సహకారం. తల్లి అయితే బిడ్డనగా తల్లి అయితే మర్చిపోదండి. ఇది బూట్లు కానించి బ్యాగ్ కానించి బట్టలు కానించి బుక్స్ కానించి మరి ఆయన అంత సహకరించి మరి అమ్మఒడిలో మళ్ళీ డబ్బులు వేస్తాం మళ్ళీ అకౌంట్లో మరి అన్ని నిదానంగా మరి ఆయన ఇచ్చేస్తున్నారంటే తల్లి ఎలా మర్చిపోతుందండి, మర్చిపోద్దండి అసలు. మరి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తాం. ఇప్పుడు చెప్తారండి రేపు కనపడరు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు అదే మన పరిపాలన అయితే మాట తప్పను మడం తెప్పనని అన్నారు. అదే రీతిగా మరి అన్ని కార్యక్రమాల్లో కూడా మరి అన్ని విషయాల్లో కూడా జగన్ గారు సహకరిస్తున్నారు.
దేవుడు సహాయం ఉంటది, ఆయన దీవులు అందరికీ ప్రజల దీవులు ఆయన ఉంటాయి. మళ్ళీ గెలుస్తారు, మన ఎమ్మెల్యే గారు కూడా మంచి పనులు చేస్తున్నారు. మరి మన ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలుస్తారని మా ఆశ. మరి మేము కూడా సహకరిస్తాం. టీడీపీ ప్రభుత్వం అంతా మోసకరమైన మాటలు చెప్పడం వెళ్ళిపోవటం అడంతు చేయటం లేదు. ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు మా పార్టీయా వీళ్ళు మేము మీ పార్టీయా అంటాం, ఇవ్వటం లేదు. ఇప్పుడు ఇల్లు కట్టించుకునే వాళ్ళు కూడానండి, మరి టీడీపీ ప్రభుత్వంలో ఉండగా ఆడవాళ్ళకైతేనేమో 2 లక్షలు దాకిచ్చుకున్నారు. మరి వేరే వాళ్ళకైతే జగన్ పార్టీ అన్న వాళ్ళకైతేనేమో 1 లక్షన్నర ఇటు వాళ్ళు కూడా కాళ్ళు అరిగేదట్టు తిప్పించుకున్నారు. అలాంటిది ఇప్పుడు జగన్ అన్న అందరికీ అందరు సమానమే. నేను ఓటు నేను ఓటు వేయమని నేను అనను, వాళ్ళ మనసుల్లో ఉండాలి. నేను చేసేది వాళ్ళని లేదు వీళ్ళని లేదు, అందరూ నాకు సమానమేనని పనిచేస్తున్నారు జగన్ గారు. అది అసలు ఏంటి మరి ఇప్పుడు పెన్షన్, ఇంత పెన్షన్ వస్తుందని అంటే పిల్లలు బతికిచ్చే పని ఏముందండి, జగన్ గారే బతికిస్తున్నారండి. డాక్టర్ మరి మామూలుగా అరుదా పెన్షన్ ముసలి వాళ్ళకి, వాళ్ళు ఎంత చేస్తున్నారండి సహాయం? నేనైతే మర్చిపోనండి. మరి మాకు నేను అంటున్నాను మీతో మాత్రం, దేవుడి దీవులు జగన్ గారికి ఉంటాయి. మరి నేను మిషన్ కుట్టుకునేటప్పుడు మరి ఇదివరకు నేను ఎన్నడూ చూడలేదు. నేను 25 సంవత్సరాల నుంచి మిషన్ కుడుతున్నా, నా వయసు వచ్చిన దగ్గర నుంచి. మరి ఇప్పుడు వరకు కూడా నాకు ఎవరు ఏం రూపాయి అదే సహాయం లేదు. మరి జగన్ గారు వచ్చిన తర్వాతే 10,000 సహాయం అది కూడా తీసుకుంటున్నా. ఆరోగ్యశ్రీ కూడాను మాకు ఏదన్నా కావాలన్నా మరి మరి అంబులెన్స్లు కూడాను కాల్ చేస్తాను వచ్చి మరి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉంటున్నారండి? కొడుకు కోడళ్ళే ఇళ్ళే పట్టించుకున్న పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి? ఆయన ఒక పెద్ద కొడుకుగా ఉండి ఇంటికి బాధ్యతలు సేకరించి మరి తీసుకుని వెళ్తుంది. మరి మన ఆరోగ్యాన్ని హెల్త్ ఎట్లా ఉంటుందని నేను మరి అక్కడ డాక్టర్లు కూడాను ఎంతోగానో సహకరించి చూస్తున్నారండి. జగన్ గారు అవుతారు, ఎందుకంటే మరి మన నమ్మకం చేసే పనులను బట్టి నేను మరి అసలు ఏమి ఎలా మర్చిపోతామండి? ఇన్ని ఇన్ని తింటున్నాంగండి, తినేది ఒకటా? లేచిన దగ్గర నుంచి ఇవాళ ఏదైనా పథకం ఇచ్చారంటే రేపు ఏం పథకాలు వస్తాయనని ఆశపడుతున్నారు. అట్టు ఎదురు చూసుకుంటే తీసుకుంటున్నాం. మరి తీసుకుని తినేటప్పుడు గుర్తుండాలిగా. మరి అది అసలు ఆ మాటలే నమ్మొద్దండి. అసలు అదైతే సినిమా టైప్, అది సినిమా మాటలు చెప్తే సరిపోదండి. సినిమా యాక్షన్ రోడ్ల మీద చేస్తే ఎవరు నమ్ముతారండి? కలవలు మా నమ్మమండి మేము. అసలు మా అసలు అట్లా అంటే అంటూ కుదరదు. నేను ఒకటే మాట అండి, జగన్ దేవుని బిడ్డ, ప్రజలు కూడాను ఆయన సహారాలు అందుకుని ఆయన కూడా దేవుని మరి జనం ప్రజల్లో కలిసిమెలిసి ఉండటం వలన ఆయన గెలుస్తాడు, దేవుడి దీవెనలు ఉంటాయి.